శాఖ పండక్కి మన ఊళ్ళో ఏదో ఒక పోటీ పెట్టడం ఆనవాయితీ. కానీ ఈ అరువాక పండక్కి పెద్ద అనుమతితో నేను ఒక కొత్త పందెం పెడుతున్నాను. అది ఏమిటంటే ఈ పోట్ల గిత్తని లొంగ తీసుకోవాలి. దీన్ని లొంగ తీసుకున్నటువంటి వీరుడికి నా యావదాస్తి రాసిస్తానని మనవి చేస్తున్నా. వీడేదో పెద్ద ఎక్కడగిరి జమీందారైనట్టు మాట్లాడుతున్నాడు. ఎర్రా, నీకున్నవి బోడి నాలుగు గేదెలు, ఓ పేడతట్ట, ఓ కోడి పెట్ట, ఆ మాత్రానికి పందెం దిగిపోతారేంటి? నేనే తెగను. అంతేనటవా? అయితే పందానికి పందెం. ఈ పోటీలో నెగ్గేవాడికి నా మేనవాళ్ళకి పెళ్లి చేస్తాను. నువ్వెక్కడికి ప్యాంట్ తగ్గట్టు వెళ్ళిపోతున్నావు. అక్కడేం భోజనాలు ఎట్టట్లేదు, ఎద్దుతో పోటీ ఎట్టారు, దెబ్బైపోతావు. నేను మగాని మావా? చూస్తూ చూస్తూ ఆ గద్దెల కొన్ని వదులుకుంటానా? అదన్నా పౌరుషం అంటే దిగు బరిలో. ఓర్ నువ్వు ఆగరా బాబు, ఎక్కడికి దిగ్గదు గుంటలోకి, దిగితే మళ్ళీ పైకి రావు. అల్లుడు చివరి చూపులు చూసేసుకోండి. ఒరేయ్, నువ్వు నాకు వంద వాళ్ళు ఇచ్చేసాడు. మావా నువ్వు నోరుమై తమ్ముడు వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ప్రజలారా, ఈ ఊళ్ళో ఇంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళలో మనగాళ్ళు ఉన్నారు, అందులో ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ బరిలోకి దిగలేరా? ఆడికి ఎంత పొగరండి, మీరు ఇక్కడ ఉండగానే భయం లేకుండా సవాళ్ళు తిరుతారా? మీరు బరిలోకి దిగాల్సిందే బాబు. అవునన్నయ్య, ఈ ఛాలెంజ్ ఊరికే కాదు మనకు కూడా. మనకెందుకురా ఈ పోటీలు? అలా అనకండి, నా రక్తం ఉడికిపోతుంది. మీరు బరిలోకి దిగాల్సిందే, దాని కొమ్ములు పట్టుబడబడమని ఎరగదీయాల్సిందే. ఈ మాత్రం దానికి నేనెందుకురా? నా తమ్ముడు సత్యాచాలు. అనయ్య వాడు సవాల్ చేశాడు, నువ్వు వెళ్ళి సమాధానం చెప్పు. అది అనయ్య నేను చెప్పేది వెళ్ళు. మన ప్రోగ్రాం ప్రకారం పెద్దానికి వెళ్ళాల్సింది, చెన్నైని వెళ్తాడేంటి? పెద్దానికి రివర్స్ కటింగ్ ఇచ్చాడేమో. వాట్? Why are you going to fight the bull? అన్నయ్య ఫైట్ చేయమన్నాడు, చేస్తున్నాను. But if you win, Satya, you have to marry. అయ్యో, అది నన్నేం చేస్తున్నా నాకు తెలియదు, నీ గొడవ ఏంటి తల్లి? హలో బ్రదర్, హౌ ఆర్ యూ? డోంట్ ఫీల్ ఎమోషనా, మా అన్నయ్య ప్రెజర్ మీద వచ్చాను. చచ్చిపోయావంటే ఒంగోలు నుంచి నిన్ను నేనే తెప్పించాను మా అన్నయ్య పెళ్లి కోసం. చాలా చిన్నగా ఉండేవాడివి. ఇదేంట్రా చిన్నేదో ఎదుతో కొసకొసలాడేస్తున్నాడు. గుర్తు కాదు, చిన్నగా జోకేసి ఉంటాడు, ఎత్తు నవ్వుతుంది. Ah!
సాహసాలతో పోట్లకత్తని ఎదుర్కొని దాన్ని లొంగదీసుకున్నటువంటి సూర్యమూర్తి గారికి నా మేనగోళ్ళ నుంచి పెళ్లి. ఈ ఎద్దును ఎదిరించింది నా తమ్ముడిని కాపాడుకోవడానికి. నీ మేనకోడల మీద మోసుపడి కాదు, ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడు.